Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. నిన్న ఈ మన పెనంబలూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈయన చెన్ను రాజేశాయి అనే వ్యక్తి వాళ్ళ స్నేహితులతో గొడవపడి మరణించిన సంగతి, దానిపై పెనంబలూరు పోలీస్ స్టేషన్ లో కేసు కట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి మొత్తం ఐదుగురు అక్యూజ్డ్ ఉంటే, ఐదుగురులో ముగ్గురు ఆల్రెడీ మేము అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము క్షుణ్ణంగా విచారించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే, ఒక ఇయర్ బడ్స్ అంటే ఇయర్ ఫోన్స్ పోయిన సంఘటన నేపథ్యంలో వీళ్ళలో వీళ్ళకి ఘర్షణ జరిగి, ఆ ఘర్షణలో ఇతను అస్వస్థకు గురై ఇతన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు అక్యూజ్డ్ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఆయన చనిపోయినాడు. మేము ఇదంతా క్షుణ్ణంగా విచారించాము. బట్ కొన్ని ప్రచార మాధ్యమాల్లో, ఎస్పెషల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ సోషల్ మీడియాలో, ఇది గాంజాయి మత్తులో జరిగిందని, లేకపోతే గాంజాయి ప్రభావం వల్ల జరిగిందని ప్రచారాలు, దుష్ప్రచారాలు బాగా జరుగుతున్నాయి. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా వీళ్ళు గాంజాయి మత్తులో కానీ, గాంజాయి ప్రభావంలో కానీ, లేకపోతే వీళ్ళ పొజిషన్లో కూడా, ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఎక్కువ పట్టుకున్నామో వాళ్ళ పొజిషన్లో కూడా మాకు గాంజాయి అనేది ఎక్కడ దొరకలేదు. అది పూర్తిగా అవాస్తవం. ఈ వివరాల్లోకి వెళ్తే వీళ్ళంతా, ఇతను చనిపోయిన అజయ్ సాయి ప్లస్ ఇంకొక ఐదుగురు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పెనంబలూరు ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా గత 8 సంవత్సరాలుగా స్నేహితులు. వీళ్ళు చిన్న చిన్న వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటారు. మొన్న 7వ తారీఖు సాయంత్రం వీళ్ళంతా సంతోష్ అని వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంట్లో కలిశారు. కలిసిన తర్వాత రాత్రి 10 వరకు ఉండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన దాని తర్వాత దాంట్లో ఒక వ్యక్తి, మణికంఠ అనే ఒక వ్యక్తి యొక్క ఇయర్ బడ్స్, ఐఫోన్ ఇయర్ బడ్స్ కాస్ట్లీ అనుకుంటాను, అవి కనిపించడం లేదని చెప్పి తిరిగి వాళ్ళు విచారిస్తున్న సందర్భంలో మళ్ళీ అందరూ కలవడం జరిగింది. సో ఆ వాళ్ళు ఆ రకంగా విచారిస్తున్నప్పుడు ఈ అజయ్ సాయి మీద అనుమానం పడడం, అతను తీశానని తీలేదని పొంతలేని సమాధానాలు ఇవ్వడంతో వెతుకుదాం పద అని చెప్పి వీళ్ళు 2-3 చోట్ల వెతికి చివరిగా ఈ మన ఎన్కేపాడ్ దగ్గర విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని వెనుకున్న మైదాన ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ వెతుకుతున్న క్రమంలో మళ్ళీ వాళ్ళ మధ్య ఘర్షణ జరిగి అతని చేతులతో కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అతను అస్వస్థకు గురయ్యాడు. తర్వాత ఒక ఎవరైతే కొట్టిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారో వాళ్ళు బైక్ వేసుకుని వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు. ఇతని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నాగార్జున అని చెప్పి, తర్వాత ఇంకొక మణికంఠ అని ఉన్నారు. వీళ్ళు ఇతన్ని మన విజయ హాస్పిటల్, ఇది మన డొంక రోడ్డు ఆటనూగ డొంక రోడ్డు దగ్గర వీళ్ళని అడ్మిట్ చేశారు. కాకపోతే వీళ్ళు అడ్మిట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, ఇతను కంకపాడు లిమిట్స్ నుంచి వస్తున్న క్రమంలో ఫిక్స్ వచ్చి పడిపోతే, రోడ్డు మీద పడిపోతే మేము అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తామని డాక్టర్ గారు చెప్పారు. ఇనిషియల్ ట్రీట్మెంట్ కూడా ఫిక్స్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంటే జరిగింది. కాకపోతే అతను తెచ్చిన 1 గంట 1.5 గంటలకి చనిపోయినాడు. ఆ డాక్టర్ గారు వెంటనే కంకపాడు పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే, కంకపాడు పోలీస్ వారు వచ్చి ఆ క్షుణ్ణంగా మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దాని మీద ఒక కర్రతో కొట్టినవి, చేత్తో కొట్టిన దెబ్బలు ఉన్నాయి. వీపు మీద వీపాలు, రక్తపు గాయాలు ఏం లేవు, కందిపోయిన గాయాలు ఉన్నాయి. దాంతో ఎవరైతే ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారో అక్కడే ఉన్నారు, అతను హాస్పిటల్ తెచ్చిన వాళ్ళు, వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసుకుని వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తే, అంతకు ముందు రాత్రి ఇలా ఇయర్ బడ్స్ విషయంలో గొడవ జరిగిందని, దానిలో భాగంగా అతన్ని చేతులతో కొట్టడం జరిగిందని, అతను అస్వస్థకు గురైతే తీసుకొచ్చి హాస్పిటల్ చేసి రకంగా చనిపోయాడని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, అదే టైం కూడా వచ్చారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాము. తర్వాత పెనంబలూరు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. పెనంబలూరు పోలీసు, తర్వాత పట్నాడు పోలీసు అందరు కలిసి రాత్రి సీన్ కట్ల వెళ్ళి కేసు నమోదు చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి ఇప్పటికీ 3 అక్యూజ్ని కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైతే 2 అక్యూజ్ ఉన్నారో వాళ్ళ కోసం 3 ప్రత్యేక బృందాలు పెట్టాము. వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇది ప్రతిదానికి ఈ గాంజాయి ప్రభావం వల్ల జరిగిందని, గాంజాయి మత్తులో జరిగిందని ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రింట్ మీడియాలో రావడం అనేది కరెక్ట్ కాదు. ఇదొకటే అని కాదు, విజయవాడ నగరంలో గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా వాటికి ఎటువంటి గాంజాయి కానీ ఇతర డ్రగ్స్ సంబంధం లేకపోయినా ఆ పేరు జోడించి ఆ రకంగా ప్రచారం చేసి అనవసరంగా సిటీకి ఉన్న ఇమేజ్ని పాడు చేస్తున్నారు. బేసికల్లీ యాక్చువల్గా ఈ గాంజాకి సంబంధించి మేము చాలా కఠిన వైఖరి, చాలా సీరియస్నెస్తో కూడిన పని చేస్తున్నాము. మేము ఒక్కడే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కూడా మా డీజీపీ గారి ఆదేశాల అనుసారం చాలా ఫోకస్ పెట్టి మేము వర్క్ చేస్తున్నాం. మీ అందరూ తెలుసు, ఈ సంవత్సరం ఇప్పటిదాకా 84 కేసులు కట్టడం జరిగింది.
84 కేసుల్లో 254 మంది అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 251 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేనట్టు 4 పీడీ యాక్ట్ కూడా మేము పెట్టడం జరిగింది. 4 కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్టర్న్మెంట్ అంటే నగర పరిష్కరణ కూడా ఒక 7 ఓన్లీ అండర్ నార్కోటిక్స్, ఓన్లీ అండర్ గాంజా కిందే పెట్టి నగరం నుంచి బహిష్కరించడం జరిగింది. అంతా మేము ఎప్పటికప్పుడు మీకు మీడియా ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా గాంజా సంబంధించి ఎవరైనా దొరికితే అతన్ని అక్కడితో వదిలేయకుండా ఆ ఫార్వర్డ్ లింకేజ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే అతని పెడ్లర్ అయితే అతని సప్లయర్ ఎవరు, సప్లయర్ అయితే అతనికి ఏజెన్సీలు ఎవరు ఇచ్చారు, అతని పెడ్లర్ అయితే అతని కన్స్యూమర్స్ ఎవరు, హ్యాబిచువల్ కన్స్యూమర్సా రెగ్యులర్ కన్స్యూమర్సా, ఇవన్నీ కూడా మేము తెలుసుకోవడము. లాస్ట్ 4 నుంచి ఉన్న కేసులు కూడా అన్ని తీసి అన్ని కేసులు కూడా క్షుణ్ణంగా మేము చూడడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ విజయవాడ ఎంటైర్ ఏపీలో ఈ కార్యక్రమం అన్ని జిల్లాలు ఎస్పీలు చేస్తున్నారు. మా డీజీపీ గారు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈ సబ్జెక్ట్ని మానిటర్ చేస్తున్నారు. సో గాంజాంపై ఉదాసీనంగా ఉన్నారు అన్నది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అబద్ధం, అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ప్రతి చోట మీరు చూసే ఉంటారు, ఇప్పుడు బయటకు వెళ్తే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాము. ప్రతి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రతి దగ్గర కూడా ఆ యాజమాన్యంతో మాట్లాడి మేము పబ్లిసిటీ పోస్టర్స్ పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా విజయవాడలో కూడా మా టాస్క్ ఫోర్స్లో కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన జీజీహెచ్లో డిఎడిక్షన్ సెంటర్తో కూడా మేము ట్యాప్ పెట్టుకోవడం జరిగింది. సో ఇన్ ఎనీ కేస్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఈ పర్టికులర్ కేసులో ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి తర్వాత కృష్ణ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా మీ అందరి వివరాలని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గత 4 మోర్ దాన్ 400 కేసెస్ పెట్టాం విజయవాడ కమిషనరేట్లో. అందులో చాలామంది మీద కేసులు వచ్చినాయి. ఇప్పుడు గతంలో గంజాయి కేసులు ఉండడం వేరు, గంజాయి మత్తులో చేయడం అనేది వేరు. నేను చెప్తున్నాను దిస్ ఇన్సిడెంట్ కొంతమంది స్నేహితుల మధ్య గొడవ జరిగి అది ఇయర్బడ్స్ అది స్వల్ప వివాదం. దాంట్లో మాట పెరిగి ఇది అందరూ స్నేహితులే, లాస్ట్ 8 నుంచి ఒకరు పరిచయం ఉన్నది. మళ్ళీ ఆ స్నేహితులే ఇతను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అలాంటి ఇన్సిడెంట్లో క్షణికావేశంలో ఇతను కొట్టారు, చనిపోయినాడు. మన దృష్టికి వచ్చింది ఇమీడియట్గా మనం కేసు కట్టి అందరూ అరెస్ట్ చేస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఆ సరిహద్దు వివాదం అన్నది మీరు కల్పించుకున్నది, అర్థమైనా? ఎక్కడ వివాదం లేదు. యాక్చువల్లీ నేను నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి, ఎందుకంటే అక్కడ కృష్ణ పెనమలూరు పట్టమట బార్డర్ కలిసి ఉంటాయి చాలా చోట్ల, రోడ్డుకి ఇవతలట్టు రోడ్డుకి అవతలు ఇద్దరు ఇన్స్పెక్టర్ని కలిసి జాయింట్గా టీమ్స్ పెట్టి జాయింట్గా ఇన్వెస్టిగేట్ చేసి పోయి ఆ ముద్దాయిల్ని ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా పట్టుకోమని మేము చెప్పాం. యాక్చువల్గా ఇద్దరు కలిసి చేస్తున్న కేసు ఈ సరిహద్దు వివాదం అనేది అసలు మీరు చెప్పడం తప్ప అసలు ఎక్కడ బయటకు రాలా. ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ ఎప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు. చెప్పండి ఎక్కడైనా మీ నోటీస్కి వస్తే చెప్పండి. తెలుసు కదా ఎవ్రీ ఇన్సిడెంట్ ఐ నో. ఇంకా ఇది జరగగానే మేము ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని కలిసి ఇద్దరు ఇన్స్పెక్టర్లు పెట్టాం. ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఏసీపీలు అసలు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది? ఎఫ్ఐఆర్కి ముందే 6 బృందాలు రంగంలో ఉన్నాయి. ఎఫ్ఐఆర్ రాత్రి 10 అయింది. ఎఫ్ఐఆర్కి ముందే 6 ప్రత్యేక బృందాలు రంగంలో ఉన్నాయి. జాయింట్ ఎఫర్ట్స్ చేశాం, అవి వెరిఫై చేస్తున్నాము, సిసిటిఎన్ఎస్ డేటా తీసుకున్నాము. అయితే ఒక విషయం సిపి గారు చాలా స్పష్టంగా మీకు చెప్పారు, ఈ అఫెన్స్లో ఎట్టి పసు గాంజా అనేది లేదు, ఇది పూర్తిగా కల్పితం, ఇది లేదు, ఇది అవాస్తవం. ఇది ఆ ఇయర్బడ్స్ విషయంలో జరిగిన ఘర్షణ నేరానికి దారితీసింది. మేము చాలా స్పష్టంగా దగ్గరగా నిశితంగా ఇన్వెస్టిగేషన్ని మేము ఫాలోఅప్ చేశాం. సో గాంజా అనేది దయచేసి ఎవరైనా పత్రికా ప్రకటనలు కానీ ఎవరైనా ఇచ్చేటప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు వాస్తవాలు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని ఇవ్వాలండి. అవాస్తవాలను తొందరపాటుగా ప్రచారం చేయడం వలన మా ప్రతిష్ట, పోలీస్ శాఖ ప్రతిష్ట, మేము చేస్తున్న ఎఫర్ట్, గాంజా ఇరాడికేషన్కి మేము చేస్తున్న ఎఫర్ట్ కూడా దానిని మీరు మమ్మల్ని డిస్కరేజ్ చేసినట్టు అవుద్ది. గౌరవంగా వాస్తవంగా చెప్పాలంటే లాస్ట్ 1 కృష్ణా డిస్ట్రిక్ట్లో మేము 91 గాంజా కేసెస్ బుక్ చేశాం, 324 మందిని అరెస్ట్ చేశాం, 150 కేజీస్ గాంజా సీజ్ చేశాం. అట్లాగే 61 మంది పెడ్లర్స్ని అరెస్ట్ చేశాం. పెడ్లర్స్ అంటే స్టాకింగ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. 19 పీడీ యాక్ట్ ఫైల్స్ గౌరవ కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి, లీగల్ వెట్టింగ్లో ఉన్నాయి. సో చాలా సీరియస్గా
మన ప్రభుత్వ ప్రాధాన్యతలో డీజీపీ గారి ఆదేశాల మీద చాలా సీరియస్గా ఫోకస్డ్ ఎఫర్ట్ గాంజా ఫ్రంట్ మీద జరుగుతూ ఉంది. సో ఈ దశలో లేని విషయాలను ప్రాచుర్యం చేయడం ద్వారా రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి దయచేసి పంపవద్దని మేమందరం కోరుతున్నామండి. థ్యాంక్ యూ. చెప్పని ఉంటే ఉన్నాయండి, బట్ ఈ ఇన్సిడెంట్ గంజాయి మాత్రం జరిగింది కాదు. యూ మస్ట్ అండర్స్టాండ్ దాట్. పోలీస్ విచారణలో అటువంటిది ఏమీ లేదండి. ఇప్పుడు పాత కేసు ఉండడం ఒకటి, గంజాయి మత్తులో జరగడం ఒకటి కదా, దే లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు బోత్ ఆఫ్ దట్. ఇప్పుడు ఒకసారి మీరు బైక్ తీసుకెళ్తున్నారు, బైక్ అఫెన్స్ అయింది, ఈ మీద చలాన్ పడింది, ఎప్పుడు మీరే మీరు అఫెన్స్ చేసినట్టయితే దాంట్లో అవదు. సో థ్యాంక్ యూ సో మచ్.